हेलो फ्रेंड्स वेलकम टू प्रकृति वनम लाइफ टीवी रोजुलागे मंची रेमेडी तो मुझकोच्चा प्रकृति वनम लाइफ टीवी इपड़े गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने उन्नटुवंटि गंट सिंबल क्लिक चेयंडी लेट चेयकुंडा टापिक लोकि वेल्लिपोदाम ई रोजु ओक मंची रेमेडी अंडी प्रस्तुतं उन्न ई पैनिक सिचुएशन लो मनमंदरं कूडा ओक वैरस गुरिंचि चाला भयपड़ुतुन्नामु बयटिकि वेल्लालन्ना इंट्लो उन्ना मनं एक्कडिकि वेल्लकुन्ना एटुवंटि कांटाक्ट्स लेकपोयिना गानि आ वैरस अनेदि अंड इप्पुडु वच्चिन సిచువేషన్స్ లో ఏంటి అంటే మనకి కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే అది ఎయిర్ బోర్న్ అని అంటే గాలి ద్వారా కూడా వస్తుంది అనేది ఇంకా దానికి ప్రూఫ్ లేదు గానీ అలా సైంటిస్టులు కొంచెం ఆ ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళకపోయినా గానీ ఆ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా రోజు రోజుకి కూడా ఇక్కడ చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి మనం దానికి కారణం ఏంటి అంటే ఆ వైరస్ యొక్క స్ప్రెడ్ ఎక్కువగా ఉండడం తర్వాత మనం సరిగ్గా శానిటైజేషన్ చేసుకోకపోవడము అవసరం ఉన్నా లేకున్నా బయటికి పోవడం ద్వారా ఈ పానిక్ సిచువేషన్ అనేది మనకి ఏర్పడుతుంది వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే చాలా మీడియాలో తర్వాత పేపర్లలో కూడా చాలా ఇబ్బందిని కలిగించే విషయం అన్నమాట అసలు ఆ పేషెంట్స్ చూస్తే చాలా బాధేస్తుంది చూసారు కదా మనకి అట్లాంటి సిచువేషన్ రాకుండా మనకు మన పిల్లలకి మన పెద్దవాళ్ళకి మన పేరెంట్స్ కి అలాంటి సిచువేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి మనం ఆయుర్వేదంలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇమ్యూనిటీ ఉన్నట్లయితే మనకి వైరస్ తో పోరాడేటువంటి శక్తి కలుగుతుంది అదే విధంగా మనము చిటికి మాటికి బయటికి వెళ్ళకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి అదే విధంగా హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము ఆమ్లా జ్యూస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరి జ్యూస్ ఈ కాలంలో ఇప్పుడు కాస్త ఉసిరికాయలు దొరకవు కాబట్టి మామూలుగా అయితే ఉసిరికాయ తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సి విటమిన్ రిచ్ గా ఉంటుంది మనిషికి ఇమ్యూనిటీని ఇచ్చే దాంట్లో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలలో ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మతో తర్వాత నారింజ పండ్లతో పోలిస్తే 10 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఇందులో సి విటమిన్ అని ఉంటుంది దీన్ని శ్రీఫలం అని పిలువబడతారు ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాలు చాలా ఉంటాయి విటమిన్ సి అనేది పుష్కలంగా ఈ ఫలంలో ఉండడం మన ఆయుర్వేదంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదేవిధంగా తల వెంట్రుకల మొదలు నుంచి ఆ కాలి గోళ్ల వరకు కూడా ఈ ఉసిరి అనేది మానవ శరీరానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉసిరి చెట్లు మనము ఖచ్చితంగా మన ఇళ్లలో పెంచుకోవాలండి దాని నుంచి చాలా అద్భుతమైన గుణాలు ఉంటాయి సంవత్సరంలో కనీసం ఒక 3 నెలలు వచ్చేటువంటి ఆ ఉసిరి టైంలో కనుక మనం ఖచ్చితంగా ఉసిరి తీసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి ఆ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేయడంలో ఈ ఉసిరి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ తో బాధపడే వారు కూడా ఈ ఉసిరిని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అదేవిధంగా విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది తర్వాత కంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మహిళల్లో వచ్చేటువంటి క్యాటరాక్ట్ సమస్యలను తగ్గించడంలో ఈ ఉసిరి జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దృష్టి లోపాలను తగ్గిస్తుంది తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ ఆమ్లా జ్యూస్ లో ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి క్రోమియం అనే పదార్థం మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని జీవక్రియను పెంచడానికి ఈ ఆమ్లా జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది జలుబు మరియు దగ్గు జ్వరాలు అదేవిధంగా వైరల్ ఫీవర్స్ బ్యాక్టీరియల్ ఫీవర్ ఇప్పుడు సీజన్ కూడా మారింది కాబట్టి ఖచ్చితంగా మామూలుగా కూడా మనకి జలుబు దగ్గు ఈ వెదర్ మార్పు వల్ల వస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పానిక్ సిచ్యువేషన్ లో మామూలు జ్వరానికి కూడా ముందు చాలా మంది భయపడుతున్నారు అసలు హాస్పిటల్స్ కూడా జాయిన్ అవ్వట్లేదు మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్స్ లో కూడా మన ఎలో చేయట్లేదు అటువంటి సిచ్యువేషన్ రాకుండా చూడడంలో ఈ ఆమ్లా జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా గుండె సంబంధ జబ్బులను కూడా తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ ను రాకుండా కూడా చేస్తుంది ఉసిరికాయను మనం ప్రతిరోజు ఉసిరికాయను కానీ ఉసిరి జ్యూస్ ని కానీ ప్రతిరోజు మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పంపించేస్తుంది చూసారా చాలా అంటే చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయండి ఇది నేను పతంజలి ఆమ్లా జ్యూస్ తీసుకున్నాను మీకు ఏదైనా తీసుకోవచ్చు అమృతం తీసుకోవచ్చు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఔషధి తీసుకోవచ్చు బాలో హెర్బల్స్ లో కూడా తీసుకోవచ్చు నాకు ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి మీకు పతంజలి చూపిస్తున్నాను ఎందుకంటే ఇది అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు దీని రేట్ కూడా చాలా తక్కువగా ఉంది 500 ml వచ్చేసి మనకి జస్ట్ 60 రూపీసే పడిందండి చాలా అంటే చాలా తక్కువ దీని మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి పతంజలి అనేది కొంచెం బ్రాండెడే కాబట్టి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇప్పుడు దీన్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తాను చాలా సింపుల్ అండి మనకి ఈ బాటిల్ అనేది దొరుకుతుంది కదా మనము ఒక
ఎంత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మనము ఈ క్యాప్ వస్తుంది కదా, ఈ క్యాప్ వచ్చేసి మనకి ఒక 10 ml ఉంటుందండి. జస్ట్ ఏం లేదు, ఈ విధంగా ఒక 2 క్యాప్స్ పోసుకోవాలి. జస్ట్ దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా ఉసిరికాయని ఎండబెట్టిన తర్వాత పొడి చేసి వాటర్ కలిపితే ఏ విధంగా ఉంటుందో ఆ కలర్ ఉంటుంది. అదే విధంగా దీని కన్సిస్టెన్సీ కూడా చాలా లిక్విడ్ గా ఉంటుంది, వాటర్ లో తొందరగా అబ్జార్బ్ అయ్యేలాగా ఉంటుంది. చూసారు కదా, దీని స్మెల్ కూడా మామూలుగానే ఉంటుంది. ఉసిరి ఎండబెట్టిన ఉసిరి వరుగులు ఏ విధంగా స్మెల్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు ఉదయము పరగడుపున అంటే బ్రష్ చేసిన తర్వాత దీన్ని మనం 10 ml ఉంటుంది, ఇది 20 ml తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ లో పోసుకొని తాగాలండి. చాలా సింపుల్, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి మాత్రమే ఈ వైరస్ దీని వృద్ధి, అదేవిధంగా దీనికి ఒక వ్యాక్సిన్ వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా సి విటమిన్ తీసుకోండి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే జింక్ ఉన్నాయి తీసుకోండి, అంటే కొంచెం పుష్కలంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. మంచి హైజీన్ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోండి, దాని ద్వారా మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా అయితే సి విటమిన్ ద్వారా, ఈ ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది, నిమ్మతో నారింజతో పోలిస్తే ఈ ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 20 ml హాఫ్ గ్లాస్ వాటర్లో ప్రతిరోజు ఉదయం పరగడుపున మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఇది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించడంలో, అంటే యాంటీ ఏజింగ్ గా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల మనకి చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మనం బయటపడతాము. ఇది హెయిర్ కూడా చాలా మంచిదండి, తెల్ల జుట్టు రాకుండా చేయడంలో ఈ ఉసిరి జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూసారు కదా, మీ పిల్లలకు కూడా తాగించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు కనుక ఉసిరికాయలు అవైలబుల్లో ఉంటే ఉసిరికాయలతో చేసుకోవచ్చు, లేదు కాబట్టి ఆమ్లా జ్యూస్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఉసిరిలో పెద్ద ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది లేదు, పతాంజలి అయినా పర్వాలేదు. ఇది రేట్ తక్కువగా ఉంది కాబట్టి చూపించాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ పానిక్ సిచ్యువేషన్ లో మనందరం కూడా సేఫ్ గా ఉండాలి. స్టే హోమ్, స్టే సేఫ్, అందరూ ఇంట్లోనే ఉండండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బై బై.